భస్మాసుర హస్తాన్ని తీసుకొస్తలేదన్న. ఏమి తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మాకు ఇచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసి మాకు ఇచ్చింది గాడిది గుడ్డు. 15,000 రూపాయలు రైతుకు కౌలు రైతులకు ఇస్తానని ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో వడ్డిస్తారో ఒక్కసారి అలచాడు మా నరేంద్ర మోడీ. 6 అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా. 6 గ్యారంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా? 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఏమన్నా? ఒక్కసారి ఆలోచండి. మా నినాదం హైరామ్. హైరామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా పెద్ద, మా కుటుంబానికి పెద్ద. చివరిగా ఒక్కసారి చెప్పి ముగిస్తానా. నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈరోజు బయటకు వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా అయ్యాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం, ఆ తల్లిని మేం దొస్తాం, ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక్కసారి తరతాల దొరతో మోడీ నినాదంతో